యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం నైన్ వన్ ఫైవ్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ కి కాల్ చేయండి తెలంగాణలో భూముల క్రయ విక్రయాలు తగ్గాయని వార్తలు వస్తున్నాయి హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ మందగించిందని ఆ రంగంలోని వ్యాపారులు చెబుతున్నారు చంద్రబాబు అధికారానికి వచ్చిన తర్వాత ఏపీలో రియల్ ఎస్టేట్ పెరిగే అవకాశాలు మెరుగుపడటమే తెలంగాణకు శాపంగా మారిందని కొందరి వాదన ఇంతకాలం హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వారంతా ఇప్పుడు పీచే ముడ్ అనుకుని ఏపీ వైపుకు వెళ్తున్నారని రియల్టర్లు అంగీకరిస్తున్నారు అయినా సరే తగ్గేదేలే అని తెలంగాణ సర్కార్ అంటోంది భూముల మార్కెట్ విలువను పెంచేందుకు రంగం సిద్ధం చేస్తోంది రియల్ ఎస్టేట్ వ్యాపారానికి హైదరాబాద్ స్వర్గధామం అని చెబుతారు ఇక్కడ వ్యాపారానుకూలత ఉంది పారిశ్రామిక అభివృద్ధి అది ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగం కారణంగా భాగ్యనగరంలో స్థిరపడేందుకు జనం ఇష్టపడతారు చాలా మంది లోన్లు తీసుకుని భారీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల వైపుకు దృష్టి పెట్టారు ఐదు నుంచి ఏడు కోట్ల వరకు ఉండే విల్లాలకు మంచి డిమాండ్ ఏర్పడింది ఇక కోటి కోటిన్నర వరకు ఉండే అపార్ట్మెంట్ ఫ్లాట్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి అయితే ఇదంతా నిన్నటి మాట అని ఇవాళ ట్రెండ్ మారిపోయిందని రియల్ ఎస్టేట్ విశ్లేషణలు చేసే ఒక వర్గం వాదిస్తోంది ఈ వాదనకు ఒక నేపథ్యం కూడా ఉంది గత ఐదేళ్లు ఏపీలో రియల్ ఎస్టేట్ రంగం పడకేసినందునే హైదరాబాద్ కు వరంగా మారిందని వాళ్లు వాదిస్తున్నారు జగన్ రెడ్డి పాలనపై విశ్వాసం లేక అక్కడ ఎవ్వరూ పెట్టుబడులు పెట్టి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు మొదలు పెట్టలేదు అక్కడ ఇల్లు కొనుక్కునేందుకు ఎవరూ ముందుకు రాలేదు ఇప్పుడు చంద్రబాబు అధికారానికి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణానికి వడివడిగా అడుగులు వేస్తోన్న తరుణంలో అక్కడ స్థలాలు కొనుక్కునేందుకు జనం ఇష్టపడుతున్నారు ఇకపై హైదరాబాద్ లో ఫ్లాట్ కొనే కంటే అమరావతిలోనే సెటిల్ అయిపోదామని భావిస్తున్నారు దానివల్లే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం మందగించిందని చెబుతున్నారు పైగా చంద్రబాబు గెలుస్తారని ముందే ఊహించిన వాళ్లు హైదరాబాద్ లో కొనుగోళ్లు ఆపేశారు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మధ్య విపరీతంగా పెరిగిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇప్పుడు నిశ్చలంగా నిలబడిపోయింది అప్పట్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో నలభై రెండు శాతం వృద్ధి రేటు ఉండేది బెంగళూరు నుంచి కోల్కత్తా చెన్నై వరకు రియల్ ఎస్టేట్ రంగం పడిపోయిన రోజుల్లో కూడా హైదరాబాద్ వృద్ధి రేటు మాత్రం యథావిధిగా కొనసాగింది ఇప్పుడు ఏపీ దెబ్బకు హైదరాబాద్లో ఇళ్ల సేల్స్ ముప్పై ఆరు శాతం తగ్గాయని ఆ రంగంలో ఉన్నవారు చెబుతున్నారు దేశంలోని పలు నగరాల్లో వృద్ధి రేటు పద్దెనిమిది శాతం పడిపోతే హైదరాబాద్లో మాత్రం ముప్పై ఆరు శాతానికి పడిపోవటం ఆందోళన కలిగించే అంశం అవసరానికి మించి నిర్మాణాలు జరిగాయని కూడా కొందరు అంటూ ఉండగా స్వతహాగా సేల్స్ తగ్గటమే అసలు కారణమని తెలుస్తోంది రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ సర్కారు వేరువేరు సమస్యలతో బిజీగా ఉన్న మాట వాస్తవం రియల్ ఎస్టేట్ లంపును అర్థం చేసుకోలేని సర్కార్ ఇప్పుడు భూముల రేట్లను పెంచి మరిన్ని సమస్యలను సృష్టించే ప్రయత్నంలో ఉందని వార్తలు వస్తున్నాయి బహిరంగ మార్కెట్లో రేట్లకు ప్రభుత్వం నిర్ణయించే ధరలకు తేడా ఉండటమే రియల్ ఎస్టేట్ రంగంలోని ప్రత్యేకమైన హైలైట్ అందుకే ఎటువంటి ప్రాపర్టీ అయినా సరే బ్లాక్ మనీ లావాదేవీల కిందకే వస్తుంది కోటి రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన ఫ్లాట్ అయినా సరే ప్రభుత్వ లెక్కల్లో పది లక్షల రూపాయలే రేటుంటుంది దాని ప్రకారం రిజిస్ట్రేషన్ సమయంలో స్టాంప్ డ్యూటీ చెల్లిస్తారు అయితే ప్రభుత్వానికి ఆదాయం పెరగాల్సిన అనివార్యతలో భూముల రేట్లు పెంచి స్టాంప్ డ్యూటీ వసూలు చేసుకోవాలని భావిస్తున్నారు ఖరీదైన ఫ్లాట్లు నిర్మించాలన్నా ముందుగా భూములు కొనుక్కొని లేఅవుట్లు వేసి తర్వాత డెవలప్ చేసుకోవాలి ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల బహిరంగ మార్కెట్ విలువకు ప్రభుత్వ విలువకు మధ్య ఉన్న వ్యత్యాసం కూడా తగ్గుతుందని ఎదురుచూస్తున్నారు అయితే భూముల రేట్లు పెంచి మూడు సంవత్సరాలే అయ్యిందని ఇప్పుడే మరోసారి పెంచడం సహేతుకం కాదని వాదించే వాళ్ళు ఉన్నారు వ్యవసాయ భూమి రేటు పెంచటం మంచిదే అయినా వ్యవసాయేతర భూమి రేటు పెంచకుండా ఉంటే మంచిదన్న అభిప్రాయం సర్వాత వ్యక్తమవుతోంది హైదరాబాద్ నగరం వేగంగా విస్తరిస్తోన్న తరుణంలో రేట్లు పెంచడం కొనుగోలుదారులకు ఇబ్బంది కావచ్చు కొనుగోలు తగ్గితే డబ్బు అవసరమై అమ్ముకునే వారికి కష్టకాలం దాపరించినట్లే అవుతుంది ఇక హైదరాబాద్ బయట చిట్యాల లాంటి విజయవాడ హైవే ప్రాంతాల్లో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన సెగ తగులుతోంది అక్కడ కూడా భూముల విలువ పెంచడం కారణంగా క్రయ విక్రయాలు దెబ్బతినే అవకాశం ఉంది విజయవాడ హైవే యాదాద్రి ప్రాంతాలు ఇంతకాలం హైదరాబాద్కు ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చెందుతూ వచ్చాయి తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ చాలామందికి జీవనాడిగా ఉంది వేలాది కుటుంబాలకు ఉపాధి అందిస్తోంది పెట్టుబడులు రెట్టింపయ్యేందుకు అవకాశం కల్పిస్తోంది చాలామంది నగరంలో సెటిల్ అయి హాయిగా బతికేందుకు అవకాశం ఇస్తోంది దాన్ని కాపాడుకోవాల్సిన అనివార్యత ఉంది కేవలం ప్రభుత్వానికి వచ్చే ఆదాయం దిశగానే పరిగణించకూడదు